सेचवे अभ्यस्त विद्यानाम युवने विषयचिनाम वार्धक्ये मुनिवृत्तीनाम योगेनान्ते तनुत्यजाम। ఇది మనకి ఒక ఆదర్శం. విద్యాభ్యాసానికి శైశవమే అంటే చిన్నతనం, చిన్నప్పుడే చాలా యోగ్యం, అప్పుడు బుద్ధి వికసిస్తుంది. యోగేనాంతే తనుత్యజాం, ఆఖరికి యవ్వనే విషయించినాం, యవ్వనంలోనే అప్పుడు అన్ని విషయములు తెలుసుకొని సాధారణంగా శారీరక మానసికమైనటువంటి వ్యాధులు ఏవి రాకుండా చూసుకొని లోకోపకారంగా జాగ్రత్తగా అప్పుడు ఉండవలసిన టైం అది. ఆ వార్తకే మునివృత్తినాం, ఇక పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సాకంగా మునుల్లా ఉండాలి. యోగే నాంతే తనుత్యజాం, అప్పుడు యోగం చేతను తనుని విడిచిపెట్టేవారు పూర్వం. ఇప్పుడు మరి తన అలా యోగం చేసిన వాళ్ళు విడిచిపెడుతున్నారు అవుతున్నది. ఇది మనకి ఆదర్శం. ఈ విధంగా మనం దీన్ని విద్యాభ్యాసానికి తిరిగి తపస్సు చేసుకుందుకి లోకోపకారానికి అన్నిటికీ దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇది మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవలసిందే. తర్వాత రెండోది, నాహం అంతే తవచర్ణయో ద్వంద్వం అద్వంద్వ హేతో కుంభీపాకం కుర్మోపేరే నారకన్ నాపనేతుం రమ్యా రామ మృదు తనులతా నందనీ నాభిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఇది ఆదర్శమే. మనం కేవలం శారీరకమైనటువంటి భోగాల కోసమే ఈ శరీరాన్ని విడిచిపెట్టకూడదు, పరోపకారం కోసం ఎక్కువ ఉపయోగించాలి, లోకోపకారం కోసం ఉపయోగించాలి. అంటే ఏమిటి, లోకులకి అందరికీ హర్షించినట్లుగాడు బ్రతకాలి, అంతే తప్ప లోకులు చేత నిందింపబడినట్టు బతుకుతే ఆ జీవితం జీవితం కాదు. లోకం చేతను హరిష్టింపబడినట్లు అంటే పొగడబడినట్లు అంటే అర్థం ఏమిటి, ఓహా ఎంత గొప్పవాడు అని పొగిడీయడం కాదు, అందరికీ ఇష్టపడినట్లు బ్రతకాలి, అందరికీ నష్టపెట్టినట్టు బ్రతకూడదు. ఎంతమాత్రం ఇది ఆదర్శం. ఈ ఆదర్శాన్ని పెట్టుకొని మనం చక్కగా భగవంతుని సేవ చేసుకుంటే క్షేమంగా బ్రతుకుతాం.